ఇంకా ఏమైందో కూడా తెలీదు. నేను ఇందాక సీబీఐ గారు అడిగానండి సీబీఐ ఎంక్వైరీ, ఇందాక సీపీ గారిని అడిగాను ఆ విషయం కూడా, ఏంటి దాని పరిస్థితి ఏంటని అడిగితే సీబీఐ ఎంక్వైరీలో ఉందన్నారు. నేను ఒకసారి అది కూడా తెప్పించుకుంటాను. యాజ్ టాప్ 3 ప్రయారిటీస్ అయితే ఫస్ట్ థింగ్ గంజాయి డ్రగ్స్ కంట్రోల్ ఆఫ్ గంజాయి అండ్ డ్రగ్స్, సెకండ్ థింగ్ ఈజ్ ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్, థర్డ్ కూడా ఏంటంటే భూములు కబ్జాలు కాకూడదు. మేడం ఆపరేషన్ పరిమితం పేరుతో ప్రభుత్వం ఇప్పటికే చాలా వరకు ఎవరు ఒకరు అడగండి చెప్పమ్మా కన్నా. ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో ఆ రైతు ఎవరైతే గంజాయి పండించే రైతులకు ప్రత్యామ్నాయంగా ఏదైనా వాణిజ్య పంపిణీ? ఎస్ ఎగ్జాక్ట్లీ, మీరు మంచి మంచి పాయింట్ అడిగారు. యాక్చువల్ ఒక నిమిషం ఒక నిమిషం వేసా. గంజాయి సాగు అనేది గత లాస్ట్ 30 ఇయర్స్ నుంచి జరుగుతుంది, ఇప్పటికీ టిల్ అదే కంటిన్యూ అవుతుంది. మీరు ఆ మూలాలను ఏదైతే ఆ రైతులను అక్కడి నుంచి పండించకుండా ఇవన్నీ చేస్తే ఉపయోగం ఉంటుందా? అంటే ఒకటండి, ఒకటేంటంటే ఒకటి భయం క్రియేట్ అవ్వాలి, రెండు వాళ్ళకి లైవ్లీహుడ్ కావాలి. ఈరోజు గంజాయి ఎందుకు పండిస్తున్నారు వాళ్ళు? గిరిజనులు అందరూ కూడా అమాయకులు, వాళ్ళు గిరిజనుల చేత పండిస్తున్నారు. వాళ్ళు కొంతమంది పెట్టుబడి పెడుతున్నారు, వెళ్ళి ఎకరాకి 1 లక్ష ఇస్తాను, ఎకరాకి 2 లక్షలు ఇస్తాను అని వాళ్ళకి చేత పండిస్తున్నారు. ఆ తాలూకా దాని రెస్పాన్సిబిలిటీ ఎంత పాపం ఆ గిరిజనులు భరిస్తున్నారు. రేపు పొద్దున్న ఎవరైతే పెట్టుబడి పెట్టాడు వాడు దొరకడు, మనకి ఎవరు దొరుకుతాడు అక్కడ, ఎవడైతే పండిస్తున్నాడో వాడు దొరుకుతాడు పోలీసులు వెళ్తే. సో అటువంటి సిచ్యువేషన్స్లో వాళ్ళకి మనం కొంచెం మోటివేట్ చేయాలి, అవేర్నెస్ క్రియేట్ చేయాలి. అవేర్నెస్ క్రియేట్ చేసి ఆటోమేటిక్గా ఇప్పుడు ఏదైతే కొంత మేరకు ఈ టర్మరిక్ అని జింజర్ అని నేను అదే అడిగాను, వాట్ అబౌట్ కాఫీ ప్లాంటేషన్ అన్నాను. ఎందుకంటే మ్యాక్సిమం ఈ వ్యవసాయం కూడా పోడి వ్యవసాయంలో చేస్తారు. ఈ ఈ వాల్స్ మనకి కొండ హిల్స్కి సంబంధించిన స్లోప్స్లోనే జరుగుతుంది ఎక్కువ, ఈ స్టెప్ బై స్టెప్ అది పోడి వ్యవసాయం అంటారు. ఆ పోడి వ్యవసాయంలో జరుగుతుంది. కాఫీ ప్లాంటేషన్కి దట్ ఇస్ అ సూటబుల్ ఏరియా కూడా. అది అడిగితే కలెక్టర్ గారు చెప్పారు ఏంటంటే మొన్నటి వరకు సెంట్రల్ గవర్నమెంట్ సడన్గా సెంట్రల్ గవర్నమెంట్ ఆపేసిందంట, ఎన్ఆర్జీఎస్ టర్న్అప్ చేశారనమాట దాన్ని. అప్పుడు నాకు అర్థమైంది ఇది ఆపేయడం కాదు డైవర్షన్ అని. అది ఎన్ఆర్జీఎస్ ఆ ఫండ్ కూడా డైవర్ట్ చేసేసారు. అంటే పేదోడు తినే కూడుని కూడా డైవర్ట్ చేసేస్తున్నారంటే చేశారంటే వీళ్ళు ఒకసారి ఆలోచించండి. ఇది టాస్క్ ఫోర్స్ అన్నది ఎక్స్క్లూజివ్లీ ఈ గంజాయిని అరికట్టడానికి ఇమీడియట్ గా మేము అనుకుంటున్న ప్రొసీజర్. ఓకే, ఇప్పుడు రెగ్యులర్ గా ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ వర్క్స్ రెగ్యులర్ గా జరుగుతూనే ఉంటాయి, కానీ ఇది స్పెషల్ గా మనం టేకప్ చేస్తున్న వర్క్ ఎక్స్క్లూజివ్లీ వైజాగ్ లో. నేను ఇంకా స్టేట్ లెవెల్లో ఉన్న ఇష్యూస్ గురించి ఇంకా నేను మాట్లాడట్లా. మైదాన ప్రాంతంలో ట్రాన్స్పోర్టేషన్ జరిగి ఆల్రెడీ యూజ్ చేస్తున్న వాళ్ళు వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే నేరాలకు పాల్పడుతున్నారు. ముందు అది ఎక్కడొకటి కంట్రోల్ అవ్వాలి. కంట్రోల్ అవ్వాలంటే ఒక భయం క్రియేట్ అవ్వాలి, పోలీసుని చూస్తేనే భయం క్రియేట్ అవుతుంది. దానికి టాస్క్ ఫోర్స్ ఉండాలి, అది నేను చెప్తున్నాను. లేదమ్మా, కంపల్సరీ ఎంక్వైరీ చేస్తాం. ఇప్పటి వరకు నమోదైన కేసుల గురించి కూడా ఎక్కడెక్కడ మిస్ అయ్యారు ఏంటి అన్నది కూడా చాలా క్లియర్గా మేము ఒకసారి మానిటర్ చేసుకుంటాం. చెప్తాను దిశ, ఆ దిశ ఏమో కానీ నాకు దిశ వచ్చింది. అక్కడ దిశ యాక్ట్ ఏమో తెలియదు కానీ నాకు దిశ కనిపిస్తుంది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలన్నది విషయం ఏంటంటే అమ్మా, దిశ యాక్ట్ లేదు. ఆ విషయం పాత మాజీ హోమ్ మినిస్టర్ కూడా మాట్లాడింది, డీసీ గారు కూడా చెప్పున్నారు ఆ రోజు. కానీ దిశ పోలీస్ స్టేషన్లో అయితే దిష్టి బొమ్మలా కనిపిస్తున్నాయి. అది దిశ పోలీస్ స్టేషన్ కాదు, మహిళా పోలీస్ స్టేషన్. డెఫినెట్గా మార్చబోతున్నాం. మహిళా పోలీస్ స్టేషన్ యాజ్ ఇట్ ఈస్గా మహిళా పోలీస్ స్టేషన్ల కింద ఉంటాయి. నేనైతే ఇందాకే చాలా స్వీట్ వార్నింగ్ ఇచ్చాను. అది ఎలాంటిది ఇచ్చానంటే ఒకరోజు చెప్తాను, రెండోసారి చెప్తాను, మూడోసారి చెప్పను. ఇదైతే చాలా క్లారిటీగా చెప్పాను నేను. ఇంకొకటి, ఏదైతే కేసులు ఉన్నాయో అంటే వాళ్ళు లాస్ట్ 5 ఇయర్స్లో వాళ్ళ పరిస్థితి ఎలా అయిపోయిందంటే పని చేస్తున్న పక్కన పెట్టుకున్నారు, వాళ్ళకి పని చేస్తారనుకుంటే వాళ్ళు ఏదో పని చెప్తే వాళ్ళు చేసే వాళ్ళని పక్కన పెట్టుకున్నారు, మిగతా వాళ్ళందరినీ దూరం పెట్టారు. సో ఈసారి ప్రక్షాళన అనేది చాలా హెవీగా జరుగుతుంది. ప్రక్షాళన అయితే జరగడం ఖాయం. వన్ మినిట్ ప్రక్షాళన అయితే జరగడం ఖాయం. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి,
పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇది హెచ్చరిక కాదు, రిక్వెస్ట్. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇది రిక్వెస్ట్. మీకు ఇంకా వైఎస్ఆర్సీపీ మూలాలు ఉంటే గనక ముందు తొలగించుకోండి. మేము తొలగించుకోలేకపోతున్నాము అనుకుంటే గనక పక్కకి తప్పుకోండి. ప్రజల గురించి పనిచేసే వాళ్ళని, ప్రజా సంక్షేమం గురించి పనిచేసే వాళ్ళని మేము తెచ్చుకొని మేము పని చేయించుకుంటాం. ఇది రిక్వెస్ట్, నాట్ ఏ వార్నింగ్. మేడం,